దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీడియోని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యువదేకాలం పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ మీకా భక్తుడు 3 విషయాలు చెబుతూ ఉన్నాడు. మొదటిది, నేను ఎదురు చూస్తాను. 2వది, నేను కనిపెట్టుకుంటాను. 3వది, నేను ప్రార్థన చేస్తాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడున్న 7వ అధ్యాయం ప్రారంభం నుండి కూడా మనం చదివినట్లయితే పరిస్థితులన్నీ కూడా ప్రతికూలముగా ఉన్నాయి. అయినను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎదురు చూసే అనుభవం కలిగి ఉండటం, కనిపెట్టుకోవటం, ప్రార్థించటం, నిజంగా ఇది ఒక సవాలుతో కూడినటువంటి భక్తి జీవితం అని చెప్పొచ్చు. అన్నీ బాగున్నప్పుడు మనము భక్తి చేస్తూ ఉంటాం, అన్నీ బాగున్నప్పుడు దేవుని మందిరానికి వెళ్తాం, అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం, అన్నీ బాగున్నప్పుడు దేవునికి ఇస్తాం, దేవుని పరిచర్యకు ఇస్తాం. కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు భక్తి చేయగలుగుతూ ఉన్నావా? నువ్వు దేవుని కొరకు ఎదురు చూడగలుగుతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావా? నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సమస్యలు ఎదురైనప్పుడు, శ్రమ వచ్చినప్పుడు చాలా పర్యాయాలు ప్రార్థించటం మానేస్తాం. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవాలు మనలో ఉండవు. తొందరపాటు మనలో ఎక్కువైపోతూ ఉంటుంది. దేవునికి దూరమయ్యే పరిస్థితులే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఒకవేళ ఏమైనా నువ్వు గత కాలంలో నువ్వు చూస్తున్నావా? అయితే భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులైనా ఉండని, ఎంత అననుకూలత అయినా ఉండని, కానీ నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను. నా రక్షణకర్త అయిన దేవుని సన్నిధిలో నేను కనిపెడతాను. ఆయనకు నేను ప్రార్థన చేస్తాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఎంతో చక్కగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఈ భక్తి జీవితం ఈ మాటలు వింటున్న మనకు కూడా కావాలి. పరిశుద్ధ గ్రంథంలో యవనస్తుడైన యోసేపు అనే వ్యక్తిని కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 17 ఏళ్ల వయస్సులో ఆయన ఐగుప్తు దేశమునకు అమ్మబడ్డాడు. ఆ ఐగుప్తు దేశంలో ఆ యొక్క పోతీఫర్ ఇంటికి తేబడ్డాడు. ఆ తర్వాత ఫరో యొక్క దగ్గరకు తీసుకురాబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఇంకా ఎన్నో రీతులుగా 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తన జీవితంలో మేలు అనేది తెలియకుండా, తన జీవితంలో ఆశీర్వాదం అనేది తెలియకుండా, తన జీవితంలో అభివృద్ధి అనేది చూడకుండా, తన జీవితంలో చాలా శ్రమలో, కష్టంలో, నష్టంలో గుండా వెళ్లాల్సిన పరిస్థితులు యోసేపు జీవితంలో ఎదురైనాయి. కానీ ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులకు కలిగిన తన జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా ప్రభునందు ప్రియులారా దేవునికి దూరం కాలేదు. తనకొచ్చిన శ్రమను బట్టో, తనకొచ్చిన కష్టాన్ని బట్టో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు.
శ్రమలో కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, ఐగుప్తు దేశానికే ప్రధానిగా మార్చబడ్డాడు. ఈ సందేశం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డకు కూడా తెలియచేసేది ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు మనం భక్తి చేయటమే కాదు, అన్నీ బాగున్నప్పుడు దేవానికి వందనాలను చెప్పటమే కాదు, ప్రార్థించటమే కాదు, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ దేవునిని మహిమపరచటమే నిజమైన భక్తి జీవితం. మీకు ఆ భక్తులు చెప్పినట్టుగా, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, రక్షణకర్త అయిన నా దేవుని కొరకు కనిపెడతాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో. ఈ సందేశం వింటున్నప్పుడే దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉద్యోగ విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయా? పని విషయంలో, నీ చేతి పని విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? నీ వ్యాపారంలో నష్టమా? ఇదిగో కొన్ని పర్యాయాలు, కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావా? అంత మాత్రాన్ని నువ్వెందుకు కృంగిపోతావు? అంత మాత్రాన్ని ఎందుకు నీవు తొందరపడుతూ ఉన్నావు? అంత మాత్రాన్ని ఎందుకు ఏదో అయిపోయింది, నా జీవితం అంతా అయిపోయింది అన్నట్లుగా ఎందుకు నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించు, దేవుని యందు ఉంచాల్సిన భయభక్తులు దేవుని యందు ఉంచు. తప్పక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తప్పకుండా దేవుడు యోసేపు జీవితంలో గొప్ప కార్యాన్ని చేసినట్టుగా మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి కృంగిపోవద్దని, విశ్వాసాన్ని కోల్పోవద్దని, నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టొద్దని, ప్రార్థన కొనసాగించమని దైవజనుడిగా యువదేకాలం మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించండి, దేవుని కొరకు బ్రతకండి. పౌలు శీలలు ఆ చెరసాల్లో కూడా ఆ యొక్క దెబ్బలు తిని, ఆ యొక్క చేతులకి కాళ్ళకి బండలు బిగించబడినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి లేచి ఏ రీతిగా దేవుణ్ణి స్తుతించారో, నిజంగా అది శ్రేష్టమైన ఆత్మీయ అనుభవం. ఇటు అనుభవాల్లో కూడా దేవుని బిడ్డలమైన మనందరం కొనసాగాలని మీ అందరి కొరకు కూడా దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ధైర్యపరిచి, ఆదరించి, బలపరిచి, విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో ముందుకు కొనసాగింప చేయునుగాక. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు అర్థం చేసుకొని ప్రతికూలతలు కూడా దేవుని కొరకు బ్రతకాలని దైవజనుడిగా మీ అందరికి తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధి అని దీవెనతో నింపునుగాక. ప్రతికూల పైన పరిస్థితులన్నీ మార్చి గొప్ప ఆశీర్వాదాన్ని, కొలతలేని మేలులను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.